మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రసన్న. రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఆయా పార్టీలో టెన్షన్ మొదలయ్యింది. మరి కడప జిల్లాలో టీడీపీ విజయావకాశాలపై రాష్ట్ర కార్యనిర్వాహకులు కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను మనం తెలుసుకుందాం. సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఉమ్మడి కడప జిల్లాలో ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు సార్? ఒక మార్పు, ఒక రివెంజ్ రావాలా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఉద్దేశంతోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం. మా చంద్రబాబు నాయుడుకి సంవత్సరం కింద చెప్పా సార్, 1994 ఎలక్షన్స్ ఏ విధంగా జరిగినాయో ఇప్పుడు 2024 సేమ్ ఎలక్షన్ జరుగుతాయి సార్. మీరు ఎవరు పెట్టినా కూడా పెద్దగా నువ్వు ప్రయాసం చేయాల్సిన పనిలా, పెద్దగా నువ్వు ఎక్సైజ్ చేయాల్సిన పనిలా, ఎవరు పెట్టినా ప్రజలు ఓట్లు వేసేసరికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు పోలింగ్ తేదీ అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తారు సార్. ఆ పోలింగ్ తేదీ అందరూ పోయి సైకిల్ గేస్తారు, ఏమి ఇబ్బంది. ప్రపంచం ఎట్లా వస్తుందండి? వస్తుంది సార్, వస్తుంది. చూస్తారు మీరు, మేము కూడా చూస్తాం సార్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రపంచం వచ్చింది, మార్పు వచ్చింది, ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాల జనసేన కానీ బీజేపీ కానీ విజయ పరంపర చేయబోతారు. మనం ఎంతో దూరం లేదు. 4 మనందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. పోలింగ్ అయిపోయింది, ఓటింగ్ కౌంటింగ్ మొదలవుతా ఉంది. కాబట్టి ఎంతో దూరం లేదు. కాబట్టి దీన్ని మన కళ్ళార చూస్తామని చెప్పి తెలియజేస్తాను. సార్, మీరైతే ఇలా చెప్తున్నారు, మరి అపోజిషన్ పార్టీ వారు ఏమంటున్నారంటే వారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలే తిరిగి వారిని అధికార పీఠం ఎక్కిస్తాయనని వారు అంటున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఆనాడు 82 తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఈ దేశంలోని ఎక్కడ కూడా పెన్షన్ విధానం లేదు, కానీ ఎన్టీ రామారావు గారు పెన్షన్ విధానాన్ని ప్రారంభించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. అలాగే గృహ నిర్మాణం, కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పక్కా గృహ నిర్మాణాన్ని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. దాన్ని రూపకల్పన చేస్తూ ఎన్నో మార్పులు చేర్పుతో చంద్రబాబు నాయుడు కూడా టిట్కో ఇండ్లు, అంటే సింగిల్ బెడ్రూము డబుల్ బెడ్రూములు, మనం ఏ విధంగా అపార్ట్మెంట్ లో ఉంటామో ఆ విధంగా వాళ్ళు కూడా అనుభవించాలనే ఉద్దేశంతోనే టిట్కో ఇల్లు కట్టడం జరిగింది. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పెరిగింది చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు. మేము పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టువే. నీవు పేరు మార్చినావు, ఏం పెట్టినావా? ఫీజు రీఎంబర్స్మెంట్, జగనన్న విద్యాదేవి నన్ను ఫీజు రీఎంబర్స్మెంట్ మేము డైరెక్ట్ గా కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ పంపించాం. స్కాలర్షిప్, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం ఉంది, పుస్తకాలు ఫ్రీగా ఇచ్చాం, బ్యాగులు ఫ్రీగా ఇచ్చినాం, కాస్మో మళ్ళీ కూడా ఫ్రీగా ఇచ్చే మాస్టర్లలో పేద విద్యార్థులందరికీ. నువ్వు చేసింది ఏది మాకు అర్థం కాలే. అన్ని పేర్లు మార్చుకున్నా, జగనన్న జగనన్న జగనన్న. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గతంలో చేసినట్టు, అన్ని ప్రభుత్వాలు చేసినట్టువే. నువ్వు కొనసాగించిన తప్ప కొత్తగా ఏమి లేదు. ఒక అమ్మ ఒడి తప్ప నువ్వు ఇచ్చేది ఏది లేదు సార్. మరి గత 10 జిల్లాలో టీడీపీ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. అయినప్పటికీ ఈసారి మేమే గెలుస్తామనని అంటున్నారు. ఇది సీఎం సొంత జిల్లా, మరి మీరే గెలుస్తారు అని చెప్పడానికి గల ధీమా ఏంటి? 82 ఎలక్షన్స్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత 83 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ కడప జిల్లా స్వీప్ చేసింది. అదే విధంగా 85 కూడా స్వీప్ చేశాం, 94 కూడా స్వీప్ చేశాం, 2 పార్లమెంట్ గెలిచాం, జిల్లా పరిషత్ గెలిచాం, డిసిసిపి డిసిఎంఎస్ చైర్మన్ గెలిచాం, మెజార్టీ సర్పంచులు గెలిచాం. మళ్ళీ ఏమన్నా ఆ రోజు ఏమన్నా రాజశేఖర్ జిల్లా అని చెప్పేసి ఏమైనా ఓట్లేసారా? లేదే, తెలుగుదేశం పార్టీ గెలిపించారు. కాబట్టి అది రాను రాను ఏమిందంటే రాజశేఖర్ జిల్లా రాజశేఖర్ జిల్లా రాజశేఖర్ ముఖ్యమంత్రి అయితే అంత రాజశేఖర్ పరం అయిపోయింది జిల్లా అంత అంటారు, కాదు అది ముమ్మాటికి కాదని చెప్పి మేము తెలియజేస్తాను. కాబట్టి ఇది ఎప్పటికి కూడా కడప జిల్లాగానే ఉంటుంది తప్ప రాజశేఖర్ వంశానికో లేదా జగన్మోహన్ రెడ్డి వంశానికో ఇది రాసి ఇవ్వలేదు. ఆ విధంగా కుదరదని కూడా మేము తెలియజేస్తాను. ఈరోజు చూస్తారు, రేపు 4 జరిగే కౌంటింగ్ లో మెజార్టీ సీట్లు కడప జిల్లాలో గెలిచి చూపిస్తాము కూడా తెలియజేస్తాను. వైసీపీ మరోమారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము అని అంటుంది, మరి టీడీపీ పరిస్థితి ఏమంటారు సార్? రాష్ట్రంలో ప్రభంజనం మొదలైంది, మార్పు మొదలైంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వము వాళ్ళు అనుభవించినారు, ఒక్కతూరే వచ్చింది వాళ్ళు, అదే లాస్ట్, అదే ఫస్ట్, అదే లాస్ట్. వాళ్ళకు రాజకీయంగా అనుభవం లేకుండా ఒక ఛాన్స్, మా నాయన చూడు నన్ను చూడు అని చెప్పి ఓట్లేసుకున్నాడు. వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తారని చెప్పి అందరూ కలగన్నారు. కానీ ప్రజలకు సంకటంగా తయారయ్యి ప్రజలను అడ్డు విడుస్తూ భయభ్రాంతులు చేస్తూ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలా ఓటర్స్ అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మేకపోతు గాంభీర్యం, అంటే ఏదో విధంగా నేను వస్తానని చెప్పేసి వాళ్ళు క్యాడర్ నమ్మిస్తాను. కానీ క్యాడర్ కూడా ఇవాళ
అందరు తెలుసుకున్నారు ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వం రాదు, వైసీపీ ప్రభుత్వం రాదని. వాళ్ళకి రాదు అనేది అర్థం అయిపోయింది. అందుకే దాడులు, ప్రతి దాడులు చేస్తున్నారు, దాడి మీద దాడి చేస్తున్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత, ఎలక్షన్లో చేసింటే అది ఒక విధంగా ఏదో ఓట్ల కోసం చేసినాడు, ఎలక్షన్స్ అయిన తర్వాత ఓడిపోతామని ఉద్దేశంతో దాడులు ప్రతి దాడులుగా తయారు చేసి అక్కడికక్కడ హింసాత్మైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సార్, చివరగా ఒక ప్రశ్న, మీ ప్రత్యర్థులకు మీరు విసిరేటువంటి ఛాలెంజ్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అనేది ఒక బ్రహ్మాండమైన పార్టీ, కార్యకర్తల పార్టీ. ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఒక కింది స్థాయి నుంచి, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా గుణాది వేసుకుంటే, గుణాది ఎంత పకడ్బందీగా ఉంటుందో అంత గట్టిగా వేసినటువంటి పార్టీ ఇది. అంటే గ్రామ స్థాయి నుంచి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కడ చెక్కు చెదరలేదు. ఏ ఒక్క కార్యకర్త కూడా చెక్కు చెదరు. ఎవరన్నా స్వభావానికి స్వలాభానికి ఒకడో ఇద్దరు నాయకులు పెట్టారు తప్ప ఏ చిన్న కార్యకర్త కూడా అతను పక్కకు పోలేదు. ఇంత క్రూషియల్ టైంలో కూడా 2019-2024 వరకు జరిగినటువంటి ఎన్నో హింసాత్మక సంఘటనలు అయినా కూడా వెరవకుండా భయపడకుండా ముందుకు సాగినటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఇవ్వగలం, ఇవాళ లోకేష్ బాబు గారు ఇవ్వగలం చూస్తే మనము ఒక ట్రెమెండ్రెస్, ఒక కార్యకర్తకు అతను ఇచ్చినటువంటి విలువ, అతను ఇచ్చినటువంటి బూస్ట్, అతను ఇచ్చినటువంటి నమ్మకం ఇవాళ కార్యకర్తలంతా పరిగెడతా ఉన్నారు. అంటే ఎక్కడ లేని విధంగా ఎన్ని ఇబ్బందులకి లోనైనా కూడా, ఎన్ని ఆర్థికమైన ఇబ్బందుల్లోనైనా కూడా, ఎంతమంది చంపబడినా కూడా కానీ కార్యకర్త చెక్కు చెదరలేదు. అది తెలుగుదేశం పార్టీ. కానీ వైసీపీ ప్రభుత్వం నిర్మాణాత్మక పార్టీ ఎక్కడ కూడా లేదు. వాళ్ళ గ్రామ స్థాయిలో కమిటీలు, మండల స్థాయిలో కమిటీ లేదు, జిల్లాలో ఎవరో ఒకరో ఇద్దరు కన్వీనర్లుగా వేశారు తప్ప ఆ కమిటీ కూడా లేదు. కాబట్టి దానికి నిర్మాణం లేదు. దానికి ఎంతున్నా వాళ్ళు డబ్బు దోచుకోవాలా, మన ఆస్తులు కూడా పెట్టుకోవాలా, ప్రత్యర్థులను దాడి చేయాలా, వాళ్ళ భయభ్రాంతులు చేసే వాళ్ళు బయటకు రారు కదా అనే ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకు పోయినారు తప్ప ఒకంత ఆలోచన కూడా చేయలేకపోయినారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గతంలో 82 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల బలంతో ఇవాళ ముందుకు సాగుతా ఉంది. ఇది ఒక ఛాలెంజ్. ఈ పార్టీని ఎవరు కూడా ఏమి చేయలేరు, ఇప్పుడు ఏమి చేయలేరు, రాబోయే కాలంలో కూడా ఎప్పుడు ఏమి చేయలేరు. దీన్ని టచ్ చేసిన వాళ్ళు కూడా మనం చూసాం, ఒక ఆయన పైకి పోయినాడు, ఒకడు జైలుకు పోయినాడు బళ్ళారులో, కాళరాస్తా అని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ నేలకేసి కాళరాస్తా అని చెప్పాడు ఎవరు, బళ్ళారెత్తను. ఏమైనాడు, బ్రహ్మని స్టీల్స్ కొదవ పెట్టేసి వెళ్ళిపోయినాడు, వాడు జైలుకు పోయినాడు, ఒక ఆయన పైకి పోయినాడు, వీడు ఏమవుతాడో మాకు తెలియదు. కాబట్టి ఇది ఛాలెంజ్. తెలుగుదేశం పార్టీ ధైర్యం ఎవరికి రాదు, రాబోదు కూడా, ఏ పార్టీకి రాదు. అది మా ధైర్యం, అది కార్యకర్తల బలం, తెలుగుదేశం పార్టీ బలం. కాబట్టి ఈ బలం ఏ పార్టీకి రాదు, ఏ నేషనల్ పార్టీ కూడా రాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ బలం అది. కాబట్టి వైసీపీకి ఛాలెంజ్ చేస్తాను, రాబోయే కాలంలో వైసీపీ అనే పార్టీ కనుమరుగైతుందని చెప్పి తెలియజేస్తాడు. ఎందుకంటే దాని నిర్మాణం లేదు. వచ్చిన నాయకులంతా దోచుకున్నారు, వచ్చిన ఎమ్మెల్యేలంతా దోచుకున్నారు, వచ్చిన మంత్రులంతా. లాస్ట్కి ఏంటంటే క్యాష్ మీద పెట్టుకునే స్థితికి దిగజారిపోయినట్టు మంత్రులు ఉన్నారు. కాబట్టి ఇసుక దోచేసినారు, మట్టి దోచేసినారు, మైనింగ్ దోచేసినారు, ఇంకా భూములు లెక్కలేని భూములు ఏడబడితే రాసుకున్నారు. ఇది వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి దీంతో ప్రజలు భయభ్రాంతులై తెలుగుదేశం పార్టీ పట్టం కడతారు. తెలుగుదేశం పార్టీ చెక్కు చేదర్ది, దీని జోలికోవడం తాట తీస్తామని కూడా తెలియజేస్తాను. కడప జిల్లాలో వైసీపీ అని రాజశేఖర్ కానీ జగన్మోహన్ రెడ్డి అని ఒకటే ఛాలెంజ్ చేస్తాను. ఆర్టీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు కట్టింది ఎవరైనా అడుగుతా ఉన్నాం? తెలుగుదేశం పార్టీ కట్టింది రాయలసీమ వరప్రసాద్ అని ఎంతో మంది చెప్పారు గతంలో. ఆర్టీపీ రాయలసీమ ధర్మాన్ని ప్రవేశం కావాలని కానీ ఎవరు చేయలే. కానీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధినేత దాన్ని ఫౌండేషన్ వేసినాడు, ప్రారంభించాడు, చంద్రబాబు నాయుడు ఎక్స్టెన్షన్ చేసినాడు. తెలుగంగా ఎవరు తీసుకొచ్చినారండి? ఎంజే రామచంద్రన్ కడప జిల్లాకు తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు గారు. అటువంటి బృహత్కరమైన ప్రణాళిక, కృష్ణమ్మను కడప జిల్లాకి తరలించిన ఘనత తెలుగుదేశం పార్టీది. వీళ్ళు ఏమైనా చేశారు ఒకటన్నా? ఎక్కడ కూడా, ఈవెన్ పత్రికలు కూడా చెప్తాడు ఎక్కడ చూసినా విజయ దుందుబి మోగుతా ఉంది తెలుగుదేశం పార్టీ అని. కాబట్టి గతంలో, ఎందుకంటే ప్రజలు కూడా గతంలో చూశారు, 82 ఎన్టీ రామారావు చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, ఇప్పుడు రాజశేఖర్ని చూశారు, జగన్మోహన్ చూశారు. ఏ కాలం బాగుందంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కాలం బాగుందని చెప్పే ఉద్దేశంతో పల్లి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఈ రాష్ట్రం బాగుపడాలి, మనకు రాజధాని కావాలి, ప్రత్యేక హోదాగా రైల్వే జోన్ కావాలి, మన ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ పార్కులు రావాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప ఇది జరగదని ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని ఓటేసినారు. ఇది ప్రభంజనం అని చెప్పి తెలియజేస్తాం. సో చూశారు కదండి సార్ మాటల ద్వారా, వైసీపీ అధినేతకైతేనేమి, వైసీపీ కార్యకర్తలకైతేనేమి, వీరందరూ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. విజయం అయితే మాదే అనని సార్ చెప్తున్నారు. మరి చూడాలి ఫైనల్ గా ఏం జరుగుతుందో. సార్, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు మా సుమన్ టీవీకి అందించినందుకు ధన్యవాదాలు. కెమెరామ్యాన్ సూర్యతో మీ ప్రసన్న.